హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మాకు జనరల్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ గా హోమియోపతికి డైరెక్ట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే మాకు తర్వాత వాళ్ళకి గ్రోత్ డెవలప్మెంట్ కూడా స్కూల్స్ లోనే మనం స్క్రీన్ అవుట్ చేసినటువంటి పిల్లలందరిలో చూసుకున్నట్టయితే దాదాపుగా 550 మంది పిల్లలు ఈరోజు సికిల్ సెల్ ఎనీమియాతో ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఇంకా ఎంతో మంది స్క్రీన్ అవుట్ అంటే కనీసం ఈ వ్యాధి గురించి అవగాహన లేకుండా చాలా మంది ఈరోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు ఉండడం జరిగింది. నిన్న నేను గుంతురుపుట్టు కార్యక్రమంలో విజిట్ చేస్తే ఇందాక సోదరి ఈరోజు మీ అందరి ముందు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి తలసేమియ వ్యాధితో ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఇందాక డాక్టర్స్ చెప్పినట్టుగా మన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 120 రోజులు మాత్రమే దాని యొక్క లైఫ్ స్పాన్. అవి కనుక మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఈ సికిల్ సెల్ అదే విధంగా తలసేమియ పేషెంట్స్ ఉన్నారో 120 డేస్ అంటే 120 రోజులు కాకుండా అది తక్కువ రోజుల్లోనే అది చనిపోవడం దాన్ని బట్టి ఈరోజు వారి యొక్క పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర ఒళ్ళు నొప్పులు కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా ఈరోజు యూనివర్సిటీలో డాక్టర్ మురళీకృష్ణ గారు అని చెప్పేసి జెనెటిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్. సో దీని మీద హోమియోపతి అభిప్రాయం ఉంది, కానీ నిజానికి సృష్టిలో మొదటి మానవుడు గిరిజనుడు, కానీ ఆ గిరిజనుడికి అందాల్సిన అత్యున్నత విలువలు మాత్రం లభించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల గతంలో మలేరియా లాంటి వైరస్ ఇబ్బంది పెడుతుంటే అంతర్గతంగా మాత్రం సికిల్ సెల్ ఎనీమియా మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటీవల నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు, మీ ప్రాంతాల్లో ఎక్కువ మంది సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ కొన్ని చాలా సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న పరిస్థితి. ఇది జన్యుపరమైన అంశం. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజలు అవగాహన కలిగించడం ద్వారా కొంతవరకు నివారించవచ్చు అన్న ఉద్దేశంతో డాక్టర్ మురళీకృష్ణ గారిని నేను గతంలో కలవడం జరిగింది. ఆ తర్వాత మేము మన ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారిని కలవడంతో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రాంతంలో అంటే ఎప్పుడైతే ఏ ప్రాంతం అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆరోగ్యం ద్వారా సాధ్యం అవుతుంది. అయితే దురదృష్టవశాత్తు అందంగా ఉండే ఈ పాడేరు కావచ్చు, అరకు కావచ్చు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల కారణంగానే చాలా వరకు గిరిజనులు అకాల మరణాలు చెందడం, అట్లాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు.